గుడ్ మార్నింగ్ తెలంగాణ, నేను సంగప్ప. ఇవాళ పేపర్లలో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు చూసి వాటి మీద చర్చిద్దాం. అన్ని పేపర్లకు కూడా నిన్న అసెంబ్లీలో బంగారు తెలంగాణ అటువంటి టాపిక్ మీద ఆ టాపిక్ మీద చర్చ మధ్యలో వచ్చింది. ఆ వర్డ్ మీదనే బాగా చాలాసేపు డిస్కషన్ జరిగింది. కాంగ్రెస్ నాయకులు బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ అంటున్నారు, పబ్లిక్లో పోతే మమ్మల్ని అడుగుతున్నారు ఈ బంగారు తెలంగాణ డెఫినేషన్ ఏందో మాకు తెలియదు, సీఎం చెప్పాలని చెప్పి కాంగ్రెస్ నాయకులు అడిగితే సీఎం కేసీఆర్ దాని మీద చాలా సీరియస్గా స్పందించారు. బంగారు తెలంగాణ అనేది రాత్రికి రాత్రే సాధ్యం కాదు, ఆ దిశగా మనం అడుగులు వేస్తున్నామని చెప్పి సీఎం కేసీఆర్ చెప్పారు. ఇది హాస్టల్లు హాస్టల్ బిల్డింగ్లకు సంబంధించినటువంటి ఇష్యూ చర్చ జరుగుతున్న టైంలో ఈ టాపిక్ వచ్చింది. అన్ని పేపర్లు కూడా దాన్నే మెయిన్ బ్యానర్గా పబ్లిష్ చేసినాయి. ఇక రెండో వారం చూసినట్లయితే ఎవ్రీ ఇయర్ నేషనల్ వైడ్గా ఇండియా టుడే ఇస్తున్నటువంటి అన్ని రాష్ట్రాలకు ఇచ్చేటువంటి స్టేట్ ఆఫ్ ది స్టేట్స్ అవార్డులో మన రాష్ట్రానికి రెండు అవార్డులు వచ్చాయి. సో ముఖ్యంగా ఆర్థిక రంగంలో తెలంగాణ ముందుకు బాగా దూసుకోబోతుందని చెప్పి దానికి సంబంధించినటువంటి దాంట్లో ఆ విభాగంలో టాప్ వన్, అన్ని స్టేట్లో తెలంగాణ టాప్ వన్గా నిలిచింది. ఆ తర్వాత శుభ్రత శుభ్రతకు సంబంధించినటువంటి దాంట్లో కూడా పర్యావరణ శుభ్రత రంగంలో కూడా మనకు అవార్డు వచ్చింది. ఈ రెండు అవార్డులు తెలంగాణకు వచ్చాయి నేషనల్ వైడ్. ఆ వార్త కూడా ఒకటి ప్రధానంగా ఉంది. కేంద్ర మంత్రి గడ్కర్ చేతుల మీదుగా కేటీఆర్ తర్వాత జోగురామని అవార్డు తీసుకున్నారు, అదొకటి. ఇంకోటి ప్రధానంగా ఉన్నటువంటి వార్త తర్వాత ఈ జిఎస్టీ రేట్లు తగ్గించినప్పటికి కూడా దాని ప్రయోజనాలని కింద వినియోగదారులకి చాలా మంది వ్యాపారులు ఇవ్వట్లేదు. సో ఇట్లాంటి జిఎస్టీ రేట్ తగ్గినా దాని కిందికి దాని ఫలితాన్ని కిందకి చేరవేయకుండా ఎవరైతే వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారో వాళ్ళని నియంత్రించేందుకు వాళ్ళని కట్టడి చేసేందుకు కొత్త కమిటీ వేస్తుంది కేంద్ర ప్రభుత్వం. యాంటీ ప్రాఫిటరింగ్ అథారిటీ అని ఒక కమిటీ వేసింది. నిన్ననే కేంద్ర కేబినెట్ దానికి ఆమోదం తెలిపింది, దానికి కేబినెట్ హోదా కూడా ఇచ్చింది. ఇక నుంచి ఎవరైనా వ్యాపారులు జిఎస్టీ విషయంలో జిఎస్టీ పేరుతో వినియోగదారుని దోచుకుంటే వాళ్ళని వీళ్ళు కఠినంగా శిక్షించే అవకాశం ఉంటుంది, ఆ విధంగా వాళ్ళని చర్య తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఆ వార్త కూడా ఒకటి ప్రధానంగా ఉంది. కేంద్ర కేబినెట్లో ఇంకోటి ఏదంటే పప్పుల మీద ఉన్నటువంటి పప్పుల ఎగుమతులపై ఉన్నటువంటి నిషేధాన్ని కూడా నిన్నెత్తేసినారు కేంద్ర కేబినెట్ నిర్ణయాలు. అదొకటి కూడా ప్రధానంగా ఉంది. అంటే మన దగ్గర పప్పు ధాన్యాల రేట్లు ఏమైనా పెరిగే అవకాశం ఉంటుందో చూడాలి. ఇది ప్రధానంగా ఉన్నటువంటి మూడు వార్తలు. ముఖ్యంగా నిన్న అసెంబ్లీలో ఈ బంగారు తెలంగాణ ఇష్యూ మీదనే బాగా హాట్గా చర్చ జరిగింది. మనం దాని మీదే మాట్లాడదాం. మన చర్చలో బీజేపీ నుంచి నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు, టీఆర్ఎస్ నుంచి నోముల నరసింహయ్య గారు, కాంగ్రెస్ నుంచి బెల్ల నాయక్ గారు మనతోన్నారు. వేణుగోపాల్ రెడ్డి గారు, బంగారు తెలంగాణ అనేది రాత్రికి రాత్రి సాధ్యం కాదు, అట్లా అయితే కూడా మేము ఎప్పుడు చెప్పలేదు, కాకపోతే ఆ దిశగా అడుగులు వేస్తున్నాము. దాని అనవసరంగా ప్రతిపక్షాలు కన్ఫ్యూజ్ అయ్యి ఇప్పటికిప్పుడు కావాలని, లేకపోతే ఏదో ఒక ఇష్యూని తీసుకొచ్చి ఎక్కడుంది బంగారు తెలంగాణ ప్రశ్నించడం కరెక్ట్ కాదని చెప్పి సీఎం అన్నారు. అయినా కూడా టాపిక్ చర్చకు వస్తుంది ఎందుకు? అసలు ముందు ఏంటంటే బంగారు తెలంగాణ ఆ డెఫినేషన్ ఏంది, అంటే ఏమేమి సాధిస్తుంది బంగారు తెలంగాణ అవుతుంది అంటే, దాని మీన్స్ బంగారు తెలంగాణ అంటే బంగారం కావడం కాదు, అది కొందరు వెటకారంగా అతిశయోక్తి అంటే అనవచ్చు, కానీ మరి అది దాని డెఫినేషన్ ఏంది, అది ఏమేమి సాధించబడితే బంగారు తెలంగాణ కింద ప్రభుత్వం యొక్క లెక్క ఉన్నది అనేది ప్రజలకు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఏది మాట్లాడినా బంగారు తెలంగాణ, ఏది మాట్లాడినా బంగారు తెలంగాణ అవుతుంది అంటే బంగారు తెలంగాణ అచీవ్మెంట్స్ ఏంది, దాంట్లో ఏమేమి అచీవ్మెంట్స్ ఉన్నాయి, ఆ అచీవ్మెంట్స్ ఏమి పూర్తయితే బంగారు తెలంగాణ కింద వాళ్ళ అంటే భావిస్తున్నారు అనే దాని మీద ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలి. ఇప్పటివరకు ముఖ్యమంత్రి కానీ ఏ మంత్రి కానీ ఎవరు కూడా బంగారు తెలంగాణకు సంబంధించిన డెఫినేషన్ కానీ అచీవ్మెంట్స్ కానీ ఏం చెప్పలేదు. ఏది మాట్లాడినా జనరలైజ్ చేసి బంగారు తెలంగాణ అంటారు. బంగారాన్ని మొత్తం బంగారం అయితే బంగారం ఎవడు తినడు, కానీ ఆ యొక్క లక్ష్యాలు ఏంటి అనేది స్పష్టంగా చెప్పడం లేదు. చెప్పకపోవడం వల్ల అసలు ఎన్నడు సహకారం అయితే అంటే నెలలు అవుతుందా, నెల అంటే 3.5 ఏళ్ళు అయింది, ఇంకో సంవత్సరం అయితే ఎన్నికలు వస్తున్నాయి, 3-4 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు. కాబట్టి ఎన్నడైతుంది అనేది ఇప్పుడు ప్రజలు అడగడంలో సహజం. ఇక్కడే కాదు, అసెంబ్లీలో చర్చ కాదు, కాంగ్రెస్ వాళ్ళు అడిగిందే కాదు, నేనేది ఊళ్ళో అడుగుతున్నారు. నేను భూపాల్ పెళ్ళిపోయినా ఇక్కడ పోయినా కూడా ఏమంటే బంగారు తెలంగాణ అయితే అసలు బంగారు తెలంగాణ ఏంది, దాని లక్ష్యం ఏంటి, దాని అచీవ్మెంట్స్ ఏంటి, ఏమైతే సాగునీరు మొత్తం 100,000 ఎకరాలు ఇస్తానన్నారు, ఎకరానా మా 100,000 ఎకరాలు వచ్చిందా, రాలే కదా, అంటే బంగారు తెలంగాణ కానట్టే కదా, దిశగా పోతున్నామంటారు. ఆ దిశగా పోతానంటే రావాలా, నువ్వు 5 ఏళ్ళు ఇచ్చారు, నువ్వు 5 ఏళ్లకు టార్గెట్ పెట్టారు, 5 ఏళ్ళు నువ్వు 100,000 ఎకరాలు అసెంబ్లీకి ఇస్తా, ప్రతి అసెంబ్లీకి 100,000 ఎకరాలు ఇస్తాను, ఇచ్చావా వచ్చినాయి, రాలే, నంబర్ 1 సాగునీరు సంబంధించి డ్రింకింగ్ వాటర్ మిషన్ భగీరథ ఆ నువ్వులో నీళ్ళు వస్తాయన్నారు, పైపులు వేసి పారేసి పైపులు ఎత్తే నీళ్ళు వచ్చినట్టు కాదు, పైపులు ఎవరైనా ఎత్తారు, అన్ని ఊళ్ళకి ఆల్రెడీ డ్రింకింగ్ వాటర్ ఎలక్షన్ లోపల నీళ్ళు లేకపోతే వాళ్ళు ఓటే అడగమని. సరే అది ఇంకా 1 ఇయర్ ఉన్నది కదా, ఇప్పుడే మాట్లాడితే 1 ఇయర్లు వస్తాయంటారు, ఇంకొక 6 నెలలు పోయాక దాన్ని ఖచ్చితంగా అడగచ్చు. కాబట్టి అదొకటి త్రాగునీరు సమస్య. తర్వాత ఇంకొకటి ఏంటంటే దీని ఇది కాకుండా 2 బెడ్రూమ్ అన్నారు. ఇప్పుడు 2 బెడ్రూమ్ ఎంతమందికి వచ్చినాయి, ఇప్పుడు లేని వాళ్ళ లిస్ట్ ఎక్కున్నదా, ఊళ్ళలో ఇల్లు లేని వాళ్ళ లిస్ట్ ఎక్కున్నదా, ఇల్లు ఉన్నోళ్ళ లిస్ట్ ఎక్కున్నదా, అందరికీ ల్యాట్రిన్స్ అంటున్నాం. ల్యాట్రిన్లు ప్రభుత్వం డబ్బు, కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చినా 9,000 రూపాయలు ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం 3,000 మొన్న ఏదో 4,000 పెంచిన అంటారు, ఇచ్చినా కూడా అక్కడ ఇంప్లిమెంటేషన్ అయితే లేదు. ప్రభుత్వ యంత్రాంగం ఏదైతే ఉన్నదో అవి ఇచ్చిన అప్లికేషన్స్ రిసీవ్ చేసుకొని వాటిని శాంక్షన్ చేసి పనిచేయించడంలో
విఫలమైతున్నది. దేశంలో వేరే రాష్ట్రాలతో పోలిస్తే ఓడిఎఫ్లో మనము మంచి ప్లేస్లో ఉన్నాం, నెంబర్ వన్. లేదండి, నేను భూపాల్ వెళ్ళి అయినా చాలా అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి, వాళ్ళు తీసుకుంటలేరు, మండల ఆఫీస్ తీసుకుంటలేరు. ఎందుకు తీసుకుంటలేరు అంటే మా యంత్రాంగం లేదు, ఒకసారి పనులయ్యే వరకు నాకు ఇబ్బంది అవుతున్నదని వాళ్ళు చెప్తున్నారు. తర్వాత వాటి బిల్లులు రాలేదండి, సంవత్సరం కింద పూర్తయిన వాటి బిల్లులు రాలేదు. ఇప్పటికీ లాబరేటరీస్ కేంద్రం ప్రైసలు ఇచ్చింది, సంవత్సరం పూర్తయినా రాలేదు. మరి అంటే ఇవి పూర్తి కాలేదు, మరి ఎప్పుడు అంటే ఎట్లా? మరి బంగారు తెలంగాణ 2 బెడ్రూమ్ అంటే ఎట్లా బంగారు తెలంగాణ? మరి దళితులు 3 ఎకరాలంటే భూమి లేదన్నది వచ్చిందా? మరి అంటే అవి అయితే కూడా బంగారు తెలంగాణ అవుతుంది అనుకుంటే అవి రాకపోయా? మరి ఇవి రాకపోయా ఎట్లా బంగారు తెలంగాణ అనేది ఇప్పుడు ప్రజలు అడుగుతారు. ఏంది బంగారు తెలంగాణ అంటే? అంటే మరి దానికి ప్రభుత్వం జవాబు చెప్పాలి. ఇంకా నేను చాలా ఉన్నాయి కొన్ని చెప్పిన తర్వాత మా బెల్లయ్యనాయక్ గారు చెప్తారు, ఎందుకంటే వారు ప్రధాన ప్రతిపక్షం కదా, ఓకే చెప్తారు. కాబట్టి ఇవన్నీ ఎవి రానప్పుడు ఎట్లా బంగారు తెలంగాణ? బంగారు తెలంగాణ దిశగా మనం అడుగులేస్తున్నాం అన్నారు. ఈ బంగారు తెలంగాణ అంటే ఒక డెఫినేషన్ అని ఇంతకుముందు అడిగారు, కానీ ఇంతకుముందు కూడా స్వర్ణ ఆంధ్రప్రదేశ్, స్వర్ణ భారత్ ఇలాంటి వర్డ్స్ ఉండే. అంటే నిజంగా నాకు కూడా అర్థమవుతలేదు. బంగారు తెలంగాణ అంటే ముఖ్యమంత్రి గారు ఏమనుకుంటున్నారు, ప్రజలు ఏమనుకుంటారో తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. వేణు గారు చెప్పినట్టు నేనేమనుకుంటున్నా అంటే బంగారు తెలంగాణ అంటే ఏ కష్టం లేకుండా అన్ని రకాల ప్రయోజనాలు ప్రజలకు నెలవేరి, ప్రభుత్వం సమకూర్చి, ప్రజలు సుఖశాంతులతోని 3 పూట్ల భోజనం తీసుకుంటూ మంచి డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో ఉంటూ ఒక కారు వేసుకొని తన పనులు తాను చేసుకునేటటువంటి ఒక ఆర్థిక స్థితి మెరుగుపడి పిల్లల్ని బ్రహ్మాండంగా చదివిపించుకొని ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం వచ్చి ప్రతి మహిళకు చేయితనంది సెల్ఫ్ సస్టైన్ అయ్యేటటువంటి ఒక రాష్ట్రంగా ఇది మారుతుంది అనేటటువంటిది అనుకుంటున్నాను నేను. మరి ముఖ్యమంత్రి గారు ఇంకేం వేరే అర్థం ఏమని కూడా ఆ అర్థం నుంచి నిన్న మా ఎమ్మెల్యే గారు అడిగినారు, బంగారు తెలంగాణ హాస్టల్లో 25 మంది, ఒక్కొక్క హాస్టల్ 25 మందిని గదులలో కుక్కి వాళ్ళకి బాత్రూంలు పైఖానలు లేనటువంటి పరిస్థితి ఉన్నదనేటటువంటి మాటను ఉన్నది. మరి బంగారు తెలంగాణ ఎట్లా నెరవేరుతుందని అడిగిండు ఆయన చాలా స్పష్టంగానే. మరి 3 సంవత్సరాల్లో ఈ హాస్టల్లో ఉన్నటువంటి వాళ్లకు బాగు చేయడం కోసం మనం ఏం చర్యలు తీసుకున్నాం? నిన్న నేను గురుకులాల సొసైటీ టీచర్ల దగ్గరికి పోయి వచ్చిన ధర్నాలు చేస్తారు పాపం మహిళలు. 735 మంది ఉంటే 600 మంది మహిళలే. ఇంతకుముందు దాంట్లో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఇంతకుముందు 2007లో రెగ్యులరైజ్ చేయడం జరిగింది. కాంట్రాక్ట్ టీచర్లు నోటిఫికేషన్తో అపాయింట్ అయిన వాళ్ళు పాపం. ముఖ్యమంత్రి అనుకుంటే ఒక రోజులో చేసేయచ్చు. రోస్టర్ సిస్టము, రూల్ ఆఫ్ రిజర్వేషన్ 2 ఇంప్లిమెంట్ చేయబడ్డాయి దాంట్లో. అయితే ఇట్లా మహిళలు వచ్చి 600-700 మంది మహిళలు రోజు రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. 5 రోజు ఇలా 6 రోజేమో చేస్తున్నారంటే ఇది బంగారు తెలంగాణ వైపు పోదు. బంగారు తెలంగాణ అంటే ఏ కష్టం లేకుండా ఉండాలి, చేయగలిగిన పని అది. అడ్డంకులు లేకుండా చేయగలిగిన పని కూడా చేయకుంటే మనం అటు ఎట్లా పోతున్నాం? మనం తెలంగాణ ఉద్యమంలో చాలా స్పష్టంగా చెప్పినాం, ప్రతి ఎకరానికి నీళ్లు తీసుకొచ్చి ఇస్తాం, ప్రతి నిరుద్యోగికి జాబ్ ఇస్తాం. మన సంస్కృతి ఆంధ్ర పెట్టుబడిదారులు దోచుకుంటున్నారు. ఈ ఆంధ్ర పెట్టుబడిదారులు దోచుకోకుండా మన ఆత్మగౌరవంతో స్వయం పాలనతో పరిపాలించే రాష్ట్రాన్ని తెచ్చుకుందాం అనుకున్నాం. ఇవాళ గదే ఆంధ్ర పెట్టుబడిదారులు కాంట్రాక్టులు చేస్తున్నారు. ఇవాళ వాళ్ళే మళ్ళీ పెత్తనాన్ని నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఒక్క ముఖ్యమంత్రి మాత్రమే తెలంగాణ అయినండు, మొత్తం ఆంధ్ర పెట్టుబడిదారులకు అనుసరణలో నడుస్తుంది. సాంస్కృతికంగా ఇప్పటికీ జయ జయ హే తెలంగాణ గీతం ఏదైతే తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిందో, ఆ ఉద్యమం నడిపించిన గీతాన్ని మనం అఫీషియల్ మన తెలంగాణ సంఘం డిక్లేర్ చేసుకోలేకపోయినాం. జియో ఇయ్యలే ప్రభుత్వం, ఎందుకు ఇవ్వలేదో నాకు కూడా అర్థమవుతలేదు. 3 ఎకరాల భూమి దళితులకు ఇస్తా అన్నాం మనం, ఇప్పటికీ 2 ఎకరాలు ఉన్నోనికి 1 ఎకరం కల్పిస్తాం, 1 ఎకరం ఉన్నోనికి 2 ఎకరాలు కల్పిస్తాం, 3 అస్సలేనోనికి 3 ఎకరాలు ఇస్తాం, ప్రతి కుటుంబానికి ఇస్తాను అన్నాం. ఇలా ప్రభుత్వం మాట అంటలేదు. విభజన ద్వారా మనకు ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి? 2 రాష్ట్రాలు విభజించబడ్డ తర్వాత మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో 1,299,000 ఉద్యోగాలు ఉండే. విభజన జరిగితే మన వాట 42% ప్రకారం 5,45,000 ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాం. దాంట్లో 2 లక్షల మంది మనోళ్ళు ఉన్నారు, 3.5 లక్షల ఖాళీలు ఉంటాయి. రేపు ఇంటికో ఉద్యోగం వస్తుందని చెప్పి మనం ఆ రోజు ఉద్యమంలో చెప్పినాం. అసలు ఎన్ని వచ్చినాయి? ఇప్పుడు ఎన్ని ఖాళీలు ఉన్నాయి? ఈ 3 సంవత్సరాల్లో ఎంతమంది రిటైర్ అయినారు? వాళ్ళకి ఆ నిరుద్యోగులను భర్తీ చేయడం కోసం మనం ఏ షెడ్యూల్ ప్రకటిస్తున్నాం అనేటటువంటి ఒక విషయం ప్రభుత్వం చెప్పాలి కదా. ఇదంతా ప్రభుత్వం దగ్గరనే ఉంటుంది డేటా అంతా చెప్పి, ఇగో కాబట్టి నిరుద్యోగుల సమస్యను ఇట్లా పరిష్కరిస్తే వాళ్ళ బంగారు జీవితం ఏర్పడుతుంది, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉద్యోగ సమస్యను ఇట్లా పరిష్కరిస్తే వాళ్ళ బంగారు జీవితం ఏర్పడబోతుంది, ఇన్ని ఖాళీలు ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ పనిచేస్తున్న వాళ్ళకు 50% 40% ఇస్తాం, కొత్తగా వచ్చే వాళ్ళకు 60% ఇస్తామని ఒక గైడ్ లైన్ ప్రభుత్వం ప్రకటించాల్సి ఉండే, అది కూడా ఇంతవరకు లేదు. ఇగో ప్రాజెక్టులకు సంబంధించి ఇట్లా చేస్తున్న క్రమంలో ఈ అడ్డంకులు వస్తున్నాయి. ఇవ్వమంటే కాంగ్రెస్ ముందుకుడే భూసేకరణ 2013 చట్టాన్ని అమలు చేయమని చెప్పి ప్రజలు అడుగుతున్నారు, దాన్ని కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంటేనే లేదు కొట్టుకుపోతున్నారని. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ 78 సంవత్సరాల తర్వాత కోర్టుకు పోవడం అనేది నేరం అని చెప్పి చెప్తున్న ఏకైక ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో ఉన్నాం. మరి అది బంగారు తెలంగాణకు ఎట్లా బాటలు వేస్తుందో నాకు తెలియదు. కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డది, ప్రాజెక్టులు కట్టుకుంటే 196 కేసులు వేసినారు మీరు అని ఆయన అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎందుకు వేసారండి? భూసేకరణ చట్టాన్ని అమలు చేసి కాంపెన్సేషన్ ఇవ్వని వేసారు, ప్రాజెక్ట్ ఆపమని ఎవడేయలే.
పర్యావరణం పేరు మీద గ్రీన్ టీంలకు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అన్ని కూడా నేనేమంటున్నానంటే నాకు నాకు రావాల్సినది నాకు ప్రభుత్వం నుంచి రావడం కోసం నేను తీసుకోవడం కోసం ప్రతి రైతు ప్రతి ప్రయత్నం చేస్తాడు. అది ఇవ్వాల్సిన నేనేమంటున్నానంటే 2013 చట్టాన్ని మొదటనే అమలు చేసి ఉంటే 1 ఇయర్లో భూసేకరణ అయిపోయింది. ఇప్పటికి ప్రాజెక్టుల దగ్గర పడేటి సంవత్సరం నెల తర్వాత 123 జీవన్ కొట్టేసినాక మళ్ళీ కొత్త చట్టం చేసుకునే ప్రయత్నంలో పడ్డారు వీళ్ళు. అంటే ఏది ప్లానింగ్ లేదు, అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ కదా. స్పష్టం లేదు, అవగాహన లేనటువంటి విషయం కేంద్ర ప్రభుత్వ చట్టాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయాన ఒక కమిటీ చేసి డిప్యూటీ సీఎంను దానికి చీఫ్గా పెట్టి 2013 చట్టాన్ని మన ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే అడాప్ట్ చేసుకున్నది. అడాప్ట్ చేసుకున్న దాన్ని యాజ్ ఇట్ ఈస్గా అమలు చేయడం మొదలుపెట్టుంటే పరిస్థితి వేరుండే. అది అడాప్ట్ చేసుకున్న తర్వాత 2 నెలలకు ఏమైందో నాకైతే అర్థం కాదు మన ప్రభుత్వానికి కానీ. అది పక్కన పెట్టి 123 జీవో తీసుకొచ్చారు. దాని మీద లోసులు ఉన్నాయని చెప్పి మొదలు పెట్టగానే ఇంకో 191 జీవో తీసుకొచ్చారు. దాంట్లో లోసులు ఉన్నాయని అంటే ఏం లేదు. ఇప్పుడు ఈ హాస్టల్స్ విషయం చెప్పారు కదా, 544 హాస్టల్స్ మేము పెట్టామని. అలా ఎంత ఘోరమైన ఇప్పుడు దాని మీదనే ఈ ప్రశ్న వచ్చింది కదా బంగారు. అసలు హాస్టల్స్లలో నిజంగా అవి హాస్టల్లా లేకపోతే ఏమన్నా అర్థమైతే లేదు. ఇప్పుడు ఇప్పుడు నా ఇంటికి నువ్వు హాస్టల్ అండి, నేను కొన్ని హాస్టల్స్ మొన్న తనిఖీ చేసినాము. మహిళలకు మహిళా డిగ్రీ కాలేజ్ పెట్టిన హాస్టల్స్ అయితే 25 మంది 30 మంది వాళ్ళకు కిచెన్ లేదు, బయట పందులు కుక్కలు ఆనే వంట చేసుడు, ఇంటికి పోయి సూసైడ్ చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. హాస్టల్కి పోవని పిల్లలు గొడవ చేస్తున్నారు ఇంటికాడ తల్లిదండ్రుల దగ్గర. మేము హాస్టల్కి పోతే మాకు నరకంగా కనిపిస్తుందని మేము అక్కడ చదువు అని చెప్పి గొడవ పెట్టి ఏడుస్తున్నారు. ఇది నిజమా అబద్ధమా? అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. నా ఇంటి అనగానే ఒక హాస్టల్ అది దాదాపు 300 మంది ఉన్నారు. సోషల్ వెల్ఫేర్ డిగ్రీ ఇది, మహిళా ఉమెన్స్ ఇది. అసలు ఘోరమైన పరిస్థితి అండి అది. డ్రైనేజ్ లేదు, కిచెన్ బయట వండుతున్నారు, వాసన కంపు వాసన, హాస్టల్ వాసన భరించలేని పరిస్థితి, ఆ స్నానాలు బాత్రూమ్లు సరిగా లేవు. తర్వాత ఇవన్నీ చూసినప్పుడు పిల్లలు చదువుకునే వాతావరణం లేదు. వాస్తవం నేను హాస్టల్లో వ్యతిరేకం కాదు, కానీ ఆ ఫెసిలిటీ కల్పించాలి కదా. రెసిడెన్షియల్ హాస్టల్ అంటే ఎట్లుండాలి? డిగ్రీ కాలేజ్ పిల్లలకి అమ్మాయిలకు ఎందుకు పెట్టాల్సి వచ్చింది చెప్పారు. రూమ్లు ఇస్తలేరు వాళ్ళు, ఎక్కడ రూమ్లు ఇవ్వట్లేదు కాబట్టి మేము వాళ్ళకి పెట్టాలని ఆలోచనతో పెట్టిన వాళ్ళకి నిర్వహణ గురించి మాట్లాడుతున్నాం. పెట్టదని మీరు దాన్ని నెగిటివ్ చెప్తే ఎట్లా? మేము పెట్టదని అంటలేము. సీఎం అన్నారు నేను అంటలేను. ఇప్పుడు దాన్ని ఒక మాట ఎందుకంటే మీరు మొత్తం దంచుడు పనే చేస్తుంది. కనీసం నన్ను చెప్పాలి ఒక మాట ఏంటంటే, మా సోదరులకు బాగా సామాజిక స్పృహతో విశ్లేషణ చేసే శక్తి ఉన్న వాళ్ళు కాబట్టి నాగార్జున సాగర్ ప్రాజెక్టు 1956లో ప్రారంభమైంది, ఇంకా పూర్తి అయితేనే ఉంది. దాని ఫలాలు ఎన్ని వచ్చినాయి, ఎంత అనుభవిస్తున్నాము. సరే, కాకపోతే అది నవీన దేవాలయం అనుకుంటే నడిపొట్టున ఆంధ్రాకు ఉప్పు ఉంది, మనకు కొత్త నీళ్ళకు ఉంది, అది వేరు. కానీ ఈరోజు గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడం వల్ల ఈ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు, భారతదేశానికి సంబంధించిన భవిష్యత్తును నిర్ణయించేటువంటి పిల్లలు తయారవుతారు. ఎస్సీ ఎస్టీ హాస్టల్సే లేకపోతే, రెసిడెన్షియల్ స్కూల్సే లేకపోతే ఈ మేరకైనా మా లాంటి వాళ్ళం వచ్చే వాళ్ళం కాదు. అందుకోసమని నేను ఏమంటున్నానంటే, తెలంగాణ సాధించుకొని 40 మాసాలు అయింది. ఇంకా దీనికి కావలసినటువంటి పద్ధతులలో దాదాపుగా 18,000 కోట్ల రూపాయలు 2003 వరకు బిల్డింగ్స్ కానీ ఇతర అవసరాలు కానీ ఖర్చు అవుతాయి అని చెప్పేసి ప్రభుత్వం అంచనాతో వచ్చి ధైర్యంగా ఇస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు 90% మంది. ఈ పిల్లలు కనీసము ఇలా స్కూల్కు పోతే సంవత్సరానికి 50,000 రూపాయలు బయట ఫీజు, 100,000 కట్టే పెద్దలు ఉన్నారు, 500,000 కట్టే పెద్దలు ఉన్నారు. 10% వాళ్ళే కదా వాళ్ళు. 10% పిల్లలు చదివితే ఈ దేశంలో ఉన్నటువంటి సంపద మొత్తాన్ని ముందుకొస్తుందా? అందుకని 90% ఉన్నటువంటి పిల్లల కోసం ఒక ప్రయత్నం జరుగుతుంది. సరే, ఇది బంగారు బాట అంటామా ఎండి బాట అంటామా వాదిస్తున్నాయి. రెండోది, ప్రాజెక్టులకు సంబంధించినటువంటి గోదావరి జలాలు మొన్నటిదాకా గొడవలనే ఉన్నాయి. వాటిని పూర్తి చేసి వాటి ప్రాజెక్టు నిర్మాణం కోసం అని ఒక ప్రయత్నం జరుగుతుంది. దాన్ని ఏమంటారు, చెడ్డది అంటారా మంచిది అంటారా మీ ఇష్టం, మీరు నిర్ణయించుకోండి. పరిశ్రమలకు సంబంధించి ఒక సరైనటువంటి అవసరాన్ని ఏర్పాటు చేసి పరిశ్రమలు రావడానికి ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు నేను అంటలేను కదా, వారికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే చెప్తుంది కదా ర్యాంకింగ్లో. జిఎస్డిపి మీకంటే అన్ని రాష్ట్రాల కంటే బాగుందని చెప్తుంది కదా, మేమైతే చెప్తలేం కదా. నేను ఏమంటున్నానంటే, మీరు బంగారు అనడానికి ఇష్టం లేకపోతే ఎండి తెలంగాణ అనండి, మీ ఇష్టం వచ్చిన తెలంగాణ అనండి. ఈ రకమైనటువంటి భవిష్యత్తు కోసం నేను ఆస్ట్రేలియాలో పాఠశాలకు వెళ్ళాము మా మనవరాలతో పాటు. నేను ఆడ స్కూల్ ఆడుందిరా బాబు అని అడిగిన మావాన్ని, అదే మామయ్య అన్నాడు. అదొక స్టార్ హోటల్ లాగా ఉంది, ఫ్యూచర్ ఆఫ్ ఆస్ట్రేలియా అని ఉంది దాని మీద రాజీ.
ఇది ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ. దీనికోసం చేస్తుంటే మీరు అనేది నిజం, సోదరుడు చెప్పేది నిజం. హాస్టల్స్ బిల్డింగ్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకుంది నిజం. నా దగ్గర జనారెడ్డి గారు లావు చెప్తాడు కదా, నా మైనారిటీ హాస్టల్కి మీరు ఇక్కడి నుంచి పోదాం, నిడనూరులో ఉంది. ఎట్లా ఉంది దాని ఫర్నిచర్ కానీ దాని తిండి కానీ ఎట్లుందో చూద్దాం. లేదు ఆడపిల్లలకు సంబంధించినటువంటి స్కూల్ ఇంకోటి ఉంది, ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడితే దాంట్లో పెట్టించినాం, అది చూద్దాం. నేనేమంటున్నట్టు అకామిడేషన్ దొరకని దగ్గర ఇబ్బంది ఉంది. ఇంత పెద్ద మనగాడు రోజు చెప్తున్నటువంటి మా వెంకరెడ్డి గారు, ఆయన పక్కనే రెడ్డి ల్యాబ్స్ అవుతుంది కాబట్టి ఆడ ఉన్నటువంటి స్కూల్ మూతబడి 190 మంది 6 రూములలో ఉన్నారు. పక్కన ఉన్నటువంటి త్రిపురారంలో అది ఆయన కండ్ల కావుపల్లే. 190 మంది 6 రూములలో ఉంటే కలెక్టర్ గారితో మా గవర్నమెంట్ వచ్చినాక ఎంటబడి దాన్ని సరిచేయడానికి సెట్ లేపిస్తున్నాం. ఎందుకంటే ఇవన్నీ ఏదో కేసీఆర్ తీసుకొచ్చినని నేను అనను. సామాజిక వర్గాలకు కొంత సహకారం జరుగుతుంది, దాన్ని తిట్టలేకనే దీవించడానికి చేతగానే ఇవన్నీ ఎక్కిరిస్తున్నారు అనేది మాత్రం బయట సర్వత్రా వస్తున్నటువంటి మాట. ఎందుకంటే ఈ 10% పెద్దలే అన్ని రకాల అందలాలే కల కదా, అన్ని పదవులలో ఉండాలి కదా. 90% పొడు ఎవడు ఉండకున్నాయో లేదు, మనకి రాజ్యాంగపరమైనటువంటి రక్షణ. హాస్టల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వల్ల పిల్లలు చాలా డిమోరల్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోతున్నారు. చివరికి పెద్ద మాట అన్నారు ఆయన. ఇంకా నేను అదే చెప్తున్నా సంఘటన. అకామిడేషన్ దొరకని దగ్గర, అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు సహకరించిన దగ్గర అటువంటి అవకాశం ఉంటే ఉండొచ్చు. బంగారు తెలంగాణ తర్వాత రెసిడెన్షియల్ స్కూల్స్ హాస్టల్లో వరుస పరిస్థితి ఎట్లా ఉందని మాట్లాడుతున్నాం సోషల్ వెల్ఫేర్ స్పెషల్గా వెళ్ళనాయక. నేను ఒక మాట చెప్పి మా అన్నగారికి అవకాశం ఇస్తాను. నేనేమంటున్నానంటే రెసిడెన్షియల్ స్కూల్స్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఒక గొప్ప ఆలోచన భవిష్యత్తుకు సంబంధించి. రెండవది దీంట్లో ముఖ్యమైన అంశం ఏంటంటే ఆడపిల్లలకు సంబంధించి రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ రెసిడెన్షియల్ కాలేజెస్ కానీ లేకపోవడం వల్ల వాళ్ళు అర్ధంతరంగా చదువు ముగించినారు. మీరు వసతులు అంటున్నారా, 100% వసతులు మంచి కావాలా, వాటి అన్నిటికీ మనం అందరం సహకరించాలా? ప్రభుత్వం ఖచ్చితంగా గురుతర బాధ్యత తీసుకొని పెడుతున్నటువంటి 2003 దాకా చేస్తున్నటువంటి 18,000 కోట్ల కార్యక్రమాన్ని పూర్తి చేయమని చెప్దాం. అది ఆలోచించాలని నా విజ్ఞప్తి. నేను మీ అన్నగారిని మేము ఏం చెప్తున్నామంటే రెసిడెన్షియల్ స్కూళ్ళు పెట్టడాన్ని అంటే ఇదేదో కొత్తగా ఇయ్యాల పెట్టింది కాదు, గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, ఇప్పుడు పెంచారు సంఖ్యను. రెసిడెన్షియల్ స్కూళ్ళు పెట్టడాన్ని హాస్టళ్ళలో చిన్నప్పటి నుంచి ఒక 3వ తరగతి నుంచి హాస్టల్లో చదువుకొని వచ్చినాను నేను. నా మొత్తం ఇంజనీరింగ్ దాకా ఎంబీఏ దాకానే హాస్టల్లో ఏమి చదువుకున్నా. ఆ కష్టాలు జీవితాంతం నరసింహన్న చదివిండు, సరే మా వీణ చదివిండో లేదో నాకు తెలియదు. గవర్నమెంట్ స్కూల్ ఏదైనా డిగ్రీ దాకా, కాలేజ్ డిగ్రీ గవర్నమెంట్, చిన్నప్పటి నుంచి మనకు గవర్నమెంట్ స్కూల్లే కానీ స్కూల్ చదివినాము, హాస్టళ్ళలో జీవించినాం. ఆ హాస్టల్ ఎట్లుంటాయో తెలుసు. 1980లో ఏ రకంగానైతే 80 ముచ్చట చెప్తున్నాను, నేను జూన్ 8వ తారీఖు నాడు హైదరాబాద్కి వచ్చిన 80లో మేము 3వ తరగతికి వచ్చినప్పుడు ఏ పరిస్థితి అవుతుందో అంతకంటే భిన్నమైనటువంటి పరిస్థితి లేదు. ఇవాళ కూడా మనం దిల్చున్నారు పోదాము, హై స్కూల్ హాస్టళ్ళలో పిల్లలకు బాత్రూములు 70 మందికి 80 మందికి 2 బాత్రూములు 2 టాయిలెట్లు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. నీళ్ళ బొక్కలు పట్టుకొని రోడ్డు మీద ఉండే బోరింగ్లు కడగొట్టుకునే పరిస్థితి ఇవాళ కూడా కొనసాగుతున్నది. ఇది వాస్తవం. రోడ్ బయటనే స్నానాలు చేయాల్సిన పరిస్థితి కొనసాగుతున్నది. అవి ఎక్కడైతే సొంత బిల్డింగ్ కట్టలేవు, కిరాయి బిల్డింగ్ ఉన్న దగ్గర ఒక దగ్గర నడుస్తుంది, తర్వాత పాత హాస్టల్ ఉన్న దగ్గర ఉందని చెప్పి సీఎం దీని ఇదే వివరణ చెప్తున్నది. ఏంటంటే అన్నగారు ఆస్ట్రేలియాలో చూసారు కదా, పూర్తి ఆస్ట్రేలియాలో చూసిన ఫ్యూచర్ ఆఫ్ కంట్రీ మన హాస్టల్ మీద కూడా రాసుకునే పరిస్థితి రావాలంటున్నాం. అట్లయితే బంగారు తెలంగాణ అవుతుంది. బంగారు తెలంగాణ కావాలంటే అటువంటి ఫెసిలిటీ, అది 5-స్టార్ హోటల్ లేక మన హాస్టల్ ఉండాల్సిన పరిస్థితి ఉంది. మైబాద్లో మంచి బిల్డింగ్ కట్టిరు ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలకు సంబంధించిన గిరిజనులది, పక్కన బిల్డింగ్లు ఖాళీ ఉన్న 600 మంది విద్యార్థులు ఉండేది, అమ్మాయిలు ఉండేది, దాన్ని తీసుకుపోయి చిన్న బిల్డింగ్లో కుక్ చేసారు. కలెక్టర్ ఆఫీస్ కోసం దాన్ని ఖాళీ చేయించారు. పక్కన వేరే బిల్డింగ్లు ఖాళీ ఉన్నాయి, ఇరిగేషన్ వాళ్ళే ఉన్నాయి, పంచాయతీరాజ్ వాళ్ళే ఉన్నాయి, ఆర్ఎన్బి వాళ్ళ బిల్డింగ్లు ఖాళీ ఉన్నాయి. అవి తీసుకోండి అంటే వాటిని తీసుకోలేదు. ఈ కొత్త బిల్డింగ్ మాకు కావాలని చెప్పి కలెక్టర్ ఆఫీస్ కోసం పిల్లల్ని తీసుకుపోయి ఇవాళ ఒక దగ్గర కుక్కినటువంటి పరిస్థితి. దీన్ని ఎట్లా చూస్తాం మనం? అక్కడ మొత్తం ఆడున్న సంఘాలు పార్టీలు అన్ని యునానమస్గా లేదు మీకు ఖాళీలు ఉన్నాయి తీసుకోండి వద్దని చెప్పినా కూడా ఇన్నటువంటి పరిస్థితి. నేనేమంటున్నా అంటే అందుకనే ఎటువంటి హైజీనిక్ ప్రోడక్ట్ వస్తుంది, వాళ్ళ మైండ్ ఎట్లా డెవలప్ అవుతుంది? 2014లో తెలంగాణ వచ్చే ముందు 45,000 ఉండే ప్రైవేట్ స్కూళ్ళు ఇదే చైతన్య నారాయణ కాలేజీలలో, ఇవాళ 100,000 రూపాయలు వసూలు చేస్తున్నారు, అదే 20 మందిని 30 మందిని కుక్కుతున్నారు. తెలంగాణ వస్తే వీళ్ళ దోపిడీ ఆగుతుందని చెప్పిన మన జనాలకు ఆ దోపిడీ కంటిన్యూ అవుతున్నది. ఎందుకు కంటిన్యూ అవుతున్నది మరి?
పర్మిషన్ లేకుండా 43 కాలేజీలు నడిపిస్తున్నవారి స్వయాన మంత్రి ప్రకటిస్తున్నాడు అసెంబ్లీలో. ఏం చర్య తీసుకున్నారు? ఎందుకు తీసుకోలేకపోతున్నాం? ఒకవైపేం ప్రభుత్వం ఇటు చేస్తున్నది, రెండో వైపు ఆంధ్ర కార్పొరేట్ కాలేజీలకు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాం మనం? మనకేమో ఫీజులు రావు మన పిల్లలకు. మనం ఇచ్చేటటువంటి ఫీజుల కాడనే కొత్త సంవత్సరం ఈ సంవత్సరం ఇస్తారు, ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ ఇస్తామని చెప్తారు. ఏ క్వార్టర్కి ఆ క్వార్టర్ రిలీజ్ చేస్తారు అనేది మాకు తెలుసు చిన్నప్పటి నుంచి. ఎందుకంటే 3 నెలలకోసారి మేము స్కాలర్షిప్లు తీసుకున్నటువంటి వాళ్ళం. కానీ అలా ప్రభుత్వం అంటే చెప్తలేదు, లాస్ట్ ఇయర్ది ఈ ఇయర్ చేస్తాం, ఈ ఇయర్ది నెక్స్ట్ ఇయర్ చేస్తాం. ఎటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ తీసుకురాగలుగుతాం? డిగ్రీ మీకు ఒక్క మాట చెప్తా, ఆన్లైన్ అడ్మిషన్లు పెట్టడంతో డిగ్రీలో 2 లక్షల మంది విద్యార్థులు చేరలేదు. సిద్దిపేట ఇక్కడ ఎంత కుట్ర అంటే, ఇక్కడ వాళ్ళకు సిద్దిపేటలు ఇస్తారు, సిద్దిపేట వాళ్ళకి వరంగల్కి ఇస్తారు, వరంగల్ వాళ్ళు నల్గొండకి ఇస్తారు సీటు. ఈ అలాట్మెంట్ చేయడం వల్ల ఇక ఫీజు వస్తలేదు, గాడికి పోయి చదువుకునే అవకాశం లేదని ఇంటర్మీడియట్లో డ్రాప్ అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలి. మేమేంటామంటే ఈ సరి చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీరు అనుకుంటే చేయగలరని నమ్ముతున్నాం, చేయండి అని కోరుతున్నాం, అంతే. దీన్ని బంగారు తెలంగాణకు పునాది ఏమంటున్నాం? దీన్ని నెగిటివ్ ఎందుకు తీసుకుంటారు? ఈ రకమైనటువంటి సూచన 100% స్వీకరించడానికి కేసీఆర్ గారు కానీ మా ప్రభుత్వం కానీ సిద్ధంగా ఉందనేది మాత్రం నిజం. ఎందుకనంటే ఆన్లైన్ తోటి అడ్మిషన్స్కు వేరే రకరకాల ఇబ్బందులు వస్తున్నప్పుడు దాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది, తప్పకుండా సరి చేసుకుంటాం. కానీ ఈ పెద్దలు హాస్టల్ గురించి మాట్లాడిన అసెంబ్లీ పెద్దలు ఈ మాట్లాడలే, ఎంతసేపు ఉన్నా ఎడదీటాలనేదే మాట్లాడినారు. రాజకీయ విమర్శతోనే దాని నోరు మూయిస్తే సమస్య పరిష్కారం కాదన్న, మీకు తెలుసు చాలా రోజులు అసెంబ్లీలో. నేను అందుకనే అంటున్నాను, ఏమనంటే ఒక సద్విమర్శ చేయండి, సూచనలు చేయండి, పక్కా సూచనలు చేయండి. మాకు సర్కారు ఉంటే ఎవరు ఉంటారు? ఆ క్యాబిన్లో ఉన్నటువంటి అధికారి ఇచ్చింది మేము చెప్తాము, మేము చూసింది మేము చెప్తాము. మీరు ప్రతిపక్షం అంటే ఏంది? మీరు వచ్చేటువంటి ప్రతి సమస్యను ప్రజలలో పోయి తెలుసుకొని ప్రజలలో ఉన్నటువంటి తీసుకొచ్చి మీరు చెప్తే అన్ని రకాలుగా బాగుంటుంది. ఈరోజు ఆ ప్రతిపక్షం ఉందా లేదా మీరే ఆలోచించండి. ఇంకోటి ఏంటంటే, మా సోదరుడు చెప్పింది చాలా మంచి మాట, రెసిడెన్షియల్ స్కూల్స్ మన పొత్తుల రాష్ట్రంలో అవతలని ఉన్నాయి, మన దగ్గర ఉన్నాయంటే అవతల ఉన్నదంటే మనకు 20% కూడా లేవు. ఎందుకంటే వడ్డించుకున్నాడు వాడు కాబట్టి అటు వడ్డించుకున్నాడు. దాని తర్వాత ఈరోజు మనం గమనించాల్సింది ఒకటి ఉంది, ఈ రెసిడెన్షియల్ స్పిరిట్ తోటి నేను ఒక ఉదాహరణ మీకు చెప్తున్నాను. నిడనూరులో 16 స్కూళ్ళు పైన ఉంటే 5-6 మిగిలినాయి సార్ మీ పుణ్యం అని చెప్పేసి ఒక ప్రైవేటు స్కూలు మూసేసుకున్నవాడు చెప్పినటువంటి మాట. ఎందుకనే ఈరోజు ఎస్సీ కార్పొరేషన్లు, ఎస్సీ ఆఫీసులు, బీసీ సొసైటీ దగ్గర పడిగాపులు కాసి అడ్మిషన్ తీసుకున్నటువంటి పరిస్థితి. అంటే దీని ఎంత అవసరం ఉంది? మండలానికి ఒక గొప్ప రెసిడెన్షియల్ స్కూల్ పెట్టాల్సిన అవసరం ఉందని మనం డిమాండ్ చేద్దాం. ఈ రోజు ప్రభుత్వం కేసీఆర్ గారు ఆలోచనతో ఉన్నాడు, ఇది సరైనటువంటి పద్ధతిలో కట్టమే డౌట్ లేదని. కాకపోతే ఒకటే కుక్కుతుంది నిజం, ఉన్నది నిజం. హాస్టల్స్ అన్ని ఈ 3 ఏళ్లలో తయారు కాలేదు, ఈ పిల్లలంతా 3 ఏళ్లలో వచ్చిన వాళ్ళు కాదు. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ కదా ప్రభుత్వం, వీటన్నిటి సరి చేయడం కోసం ప్రయత్నం జరుగుతుంది. ఎక్కువ సంఖ్యలో ఇప్పుడే మేమే పెట్టినా మీరే చెప్తారు కదా. నేనేమంటున్నాను, హాస్టల్స్ లో ముంచడం నేను చెప్పేది మీకు, సన్నబియ్యం పెట్టినాం కదా, సన్నబియ్యంతో ఓవరాల్ గా సార్ వసతులు పెంచాల్సిన అవసరం సీఎం గారు పెంచండి, మీరు కూడా అంటున్నారు కాబట్టి. వెళ్ళనాయక్ గారు ఇంకొక టాపిక్ ఉంది, టైం తక్కువ ఉంది, అయినా కూడా ఇది ఇంపార్టెంట్ ఇది. ఈ జిఎస్టీ రేట్ తగ్గించిన తర్వాత మన 28 నుంచి 18% తీసుకో 173 178 వస్తువులకి తగ్గించినారు, కానీ వ్యాపారులు ఎక్కడ కూడా తగ్గిస్తలేరు. మొత్తం కొంతమంది దాన్ని బేస్ రేట్ పెంచి దాని ఏదో జిఎస్టీ తగ్గించినట్టు చెప్పి రేట్ పెంచుతున్నారు దాన్ని. సో అప్పుడు మళ్ళీ సేమ్ అదే పరిస్థితుంది. సో ఇట్లాంటి దానికోసం ఒకటి యాంటీ ప్రాఫిటరింగ్ అథారిటీ అని చెప్పి నిన్న ఇస్తామని చెప్పి కేంద్ర కేబినెట్ డిసిజన్ తీసుకుంది. సో ఇప్పుడున్న వినియోగదారుడికి ఈ భారం, ఈ పన్ను, ఈ ఏమంటాయి, ఈ వేటు నుంచి బయటపడే అవకాశం ఉంటుందా? ఒకటి వ్యాపారులు కంట్రోల్ అయితే, ఒకటి కన్జ్యూమర్కు బెనిఫిట్ జరగాల్సినటువంటి అవసరం ఉంది. వ్యాపారులు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తూచా తప్పకుండా అమలు చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళు ఉంటుంటుంది. కానీ దాన్ని తప్పుడు పద్ధతిలో తగ్గించకుండా కన్జ్యూమర్స్ దగ్గర ఎక్కువ వసూలు చేసి లాభాలు సంపాదించుకున్నాననే ఆలోచన ఉంటే తప్పవుతుంది. దాన్ని ఖచ్చితంగా దాని మీద వేయాల్సిందే, వేయడమే కాదు సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎక్కడికక్కడ వెంటనే స్పందించి దాని మీద చర్య తీసుకునే పద్ధతిలో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. మొదటిది ఏంటంటే, అసలు జిఎస్టీలోనే కేంద్ర ప్రభుత్వం అమలు చేసినటువంటి తీరులోనే రకరకాల సమస్యలు వస్తున్నాయి. ఆ సమస్యలు వస్తాయని చెప్పి ముందు నుంచి ఒక అంచనా లేకపోవడం, ఒక స్పష్టత లేకపోవడం, ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యాపారుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన తర్వాత ఇవాళ ప్రభుత్వం సరి చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎక్కడ దాకా పోయిండో మన ప్రధానమంత్రి అంటే అసలు జిఎస్టీ అందరు చెప్తే నేను పెట్టినా నాకేం సంబంధం లేదని కాడికి పోయిండు. కాబట్టి మొదటి నుంచి మేము చెప్తున్నాం, మేము 18% మ్యాక్సిమం స్లాబ్తోని దీంట్లో మీరు కన్జ్యూమర్ ఏదో నిత్యావసర వస్తువుల్ని జిఎస్టీ పరిధిలోకి 0 పరిధిలోకి తీసుకొచ్చేటటువంటి పద్ధతిలో ఆలోచించండి. దాంతోపాటుగా
దాని మీద ఒక అవగాహన కల్పించాడు. ముందు వ్యాపారాలకు కానీ సమాజానికి కానీ ఈ జిఎస్టీ ఎట్లా ఉండబోతున్నది, దీన్ని ఎట్లా ఫీల్ చేసుకోవాలి, మొదటి ఏ నెల కానెల మీరంతా రిసిట్లు సబ్మిట్ చేయాలని చెప్పారు. ఇప్పుడు 3 నెలలకోసారి సబ్మిట్ చేయాలని మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అందుకనే దీని మీద ఒక విస్తృతం, ఎందుకంటే ఒక విస్తృతమైన ప్రచారము అవగాహన కల్పించకుండా తొందరపడి తీసుకున్నటువంటి నిర్ణయం. ఎగ్జిక్యూషన్లో ఇవాళ చాలా సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యలు వస్తాయని ముందే ఒక అంచనా వేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉండే ప్రతిపక్షంగా మేము చెప్పినాం. పట్టించుకోలేదండి వాళ్ళు. పట్టించుకోకపోగా లేదు లేదు మీకు తెలియదా మేము చేస్తాం అనేటటువంటి పద్ధతిలో చేసారు. ఇవాళ సమస్యలు వస్తున్నాయి, వస్తున్న తర్వాత రోజు రోజుకు వస్తున్న ఇబ్బందులను బట్టి మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కేంద్రం తగ్గించిన రేటును మాత్రం ఇమ్మీడియట్గా అది ఎగ్జిక్యూట్ ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత వ్యాపారం మీద ఉంటుంది. అది అది లేకుండా మేము ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచి చేస్తామంటే తప్పైతే చట్ట వ్యతిరేకమైతే నేరం అవుతుంది. దాని మీద చర్య తీసుకునేటటువంటి పద్ధతిలో ప్రభుత్వాలు పూనుకోవాల్సినటువంటి అవసరం ఉండాల్సిందే. రైట్, నమల గారు మీ అభిప్రాయం ఏంది? ఈరోజు జిఎస్టీకి సంబంధించి ఎంతో ఆశించినాం, అన్ని రాష్ట్రాలు ఆశించినాయి, కానీ ఆశించిన దానికి భిన్నంగా ఉంది. 18 గుండు పడ్డట్టుగా వినియోగదారుల మీద ఎమ్మటే దీని ప్రభావం చూపింది. కానీ పెంచిన దాని ప్రకారంగా డబ్బులు హోటల్స్తో సహా వసూలు చేస్తున్నారు. కానీ దించినమని చెప్పేసి అంటున్నా కానీ ఆ దించింది మాత్రం ఎవరికి అర్థమవుతుంది. అందుకని పెంచింది మాత్రం అనవసరం, వసూలు చేసుకున్నాడు. ఈ దించింది మాత్రం మీకు తెలియదు. అధికార యంత్రాంగం గట్టి పట్టుదలతో పనిచేయాల్సిన అవసరం ఉంది. మనం చెప్తున్నాడు హోటల్స్ నేను విజిట్ చేస్తాను, అవి ఎవడన్నా అట్లా జిఎస్టీపీఎస్సీ కేసులు రిజిస్టర్ చేస్తానని చెప్తున్నాడు సివి ఆనంద్ గారు. చాలా సంతోషం. ఎందుకనంటే ఆ రకమైనటువంటి స్ట్రింజెంట్ యాక్షన్స్ లేకపోతే నిన్న రియల్ ఎస్టేట్ సంబంధించి మన పేపర్లు వచ్చింది. రియల్ ఎస్టేట్ రిజిస్ట్రేషన్ అడిగితే నీకు 3 లక్షలు కట్టాలి, నువ్వు 5 లక్షలు కట్టాలి అంటున్నాడు. ఏంటి అది వాడు మామూలు ఉద్యోగి, నీకు 3 లక్షలు 5 లక్షలు ఎందుకు కట్టాలా? అందుకోసమని వీటన్నిటిని కూడా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఒక ఒక విసులుబాటు ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. ఏంది ఎప్పటికప్పుడు మేము రివ్యూ చేసుకుంటామని ఆ సోదరుడు చెప్పినట్టు మంచి అయితే నా ఒక్కంది, చెడు అయితే అందరిది అన్నట్టుగా ఉన్నాడు మా మోడీ గారు. అందుకోసమని ఇది జరుగుతుంది. మన కొత్తగా అథారిటీ ఇస్తారు కదా, అథారిటీ వల్ల ఏమైనా ఇట్లాంటి అగతకలు జరగకుండా ఉండే అవకాశం ఉంటుందని చూడాలి. మరి ఏమంటే మోడీ గారు అనడంలో ఏంటంటే ఒక సందర్భంలో వారు ఏమన్నారంటే ఇది అందరం కలిసి నిర్ణయం తీసుకున్న అన్ని రాష్ట్రాలు ఉన్నాయి, అన్ని పార్టీలు ఉన్నాయి, బిల్ పాస్ అయిందంటే ఒకళ్ళతోనే కా ఒక్కలమే మేము నియంతృత్వంగా చేయలేదు. దీంట్లో మోడీ గారు కూడా అన్నారు, ఆర్థిక మంత్రి కూడా అన్నారు, ఇది పెట్టిన తర్వాత కొంత టైం పడుతుంది, పెట్టేటప్పుడే అన్నారు. ఎందుకంటే ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసినాకనే వచ్చే ప్రాబ్లమ్స్ను మనం రిఫార్మ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలని చెప్పారు. ముందే మోడీ గారు చెప్పారు, అరుణ్ జైట్లీ గారు చెప్పారు. ఆ వస్తుంటే వాటిని రిఫార్మ్ చేసుకుంటూ ట్యాక్సెస్ని ఎన్ని ఎక్కువ ఉన్నాయి, ఎన్ని తక్కువ ఉన్నాయి, పాత ట్యాక్స్లు ఏవైతే అన్ని కలిపి ఏది మన ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్ని కలిపి ఒకటి చేసిండ్రు. అందులో ఏ ఒక్క ట్యాక్స్ కూడా గత ట్యాక్స్ కంటే ఎక్కువ చేయలేదు. అన్ని కలిపి ఎంత వచ్చిందో అంత పెట్టిండ్రు. అయితే దాంట్లో కొన్ని ఇప్పుడు తగ్గించుకుంటూ వస్తున్నారు. రెండోది ఏంటంటే ట్యాక్స్ను కలెక్ట్ చేసే విషయంలో ఇంతకుముందు మన ఏది ట్రేడ్ కల్చర్లో ట్యాక్స్ మొత్తానికి వసూలు చేసి కట్టే నేచర్ లేదు. ఇప్పుడు పకడ్బందీ లైసెన్స్ తీసుకొని స్టేట్ కానీ సెంట్రల్ ట్యాక్స్లు కట్టడం ఒక స్టేట్ సెంట్రల్ బాధ్యతే కాదు, ఇవాళ స్టేట్ ట్యాక్స్ కూడా ఉన్నది. స్టేట్ ట్యాక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి, అది ఎట్లా కట్టాలి, దాంట్లో ఎట్లా కన్జ్యూమర్కు లాభం చేయాలి, ఇదంతా స్టేట్ బాధ్యత కూడా ఉన్నది, రెండు ఉన్నాయి. అయితే దీంట్లో ఇప్పుడు ఎప్పటికప్పుడు మీరు చెప్పినప్పుడు యాంటీ ప్రాఫిట్ రిలేటరీ అథారిటీ అనేది ఒకటి, తర్వాత ఇప్పుడు మీరు అన్న చెప్పినట్టు ఒక ఫ్లాట్ ఉంటే ట్యాక్స్ 4-5 లక్షలు కట్టాలి అని వస్తాను చూడు. ఇంతకుముందు 5.34 ఉండే, ఇప్పుడు కూడా 5.34 దాటది. కానీ ఏంటంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఏదైతే వీళ్ళకి ఇస్తున్నారో ఐరన్ మీద సిమెంట్ మీద అది వీళ్ళకు ఇస్తలేరు. ఎందుకు ఇస్తలేరు అంటే మాకు రిటర్న్ వచ్చినాక మేము ఇస్తామంటారు. మీకు ఎప్పుడు రిటర్న్ వస్తుందో మళ్ళీ మేము ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయినా కానీ వీళ్ళు అంటారు. ఇది గొడవ జరుగుతుంది. కొంతమంది బిల్డర్స్ జెంటిల్మెన్గా ఉన్న వాళ్ళు కొందరు ఇస్తున్నారు, కొందరు సగం ఇస్తున్నారు. ఈ రకరకాల ప్రాబ్లమ్స్ దీని ఇవ్వకపోతే ఇప్పుడు గవర్నమెంట్ ఆలోచిస్తున్నది. మొన్నటి మీటింగ్లో చెప్పారు ఈ ఇన్పుట్ సబ్సిడీ క్రెడిట్ ఏదైతే ఉన్నదో ఇది తప్పనిసరి వాళ్ళు కన్జ్యూమర్కి ఇవ్వాలి, మీరు ట్యాక్స్ వసూలు చేయొద్దు, అది మీకు వచ్చినప్పుడు మీరు తీసుకోవాలి, మీ అకౌంట్ జమ అవుతుంది. ఇప్పుడు 3 అకౌంట్లు పెట్టించారు ఈ కమిటీ ద్వారా, ఇవన్నీ రిఫార్మ్ చేసుకుంటూ సాధ్యమవుతున్నారా? 100% ఇప్పుడు ఇప్పటికే చాలా గాడిలో పడ్డది, ఇంకొక టైం పడుతుంది. అవి చేసుకుంటూ వస్తున్నారు ఒకదాని కూడా, ట్యాక్స్లు తగ్గియడం కానీ, అవి లైసెన్స్ తీసుకోవడం కానీ, కట్టడం కానీ, దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ, సో అవన్నీ వస్తున్న ప్రాబ్లమ్స్ తొలగించుకుంటూ వస్తున్నారు. కాబట్టి రాత్రి రాత్రి ఒక్కసారే మనకు చేస్తేనే కదా దాంట్లో కష్టాలు తెలిసేది, చేయడం కష్టాలు అయితే ఎట్లా తెలుస్తాయి? వచ్చిన దాన్ని రిఫార్మ్ చేసుకుంటూ ముందుకు పోతున్నారు. తప్పనిసరి ఇప్పుడు సక్సెస్ అయింది, అది ఆల్రెడీ ట్యాక్సెస్ కూడా ఆదాయం కూడా గవర్నమెంట్కి ఎక్కువ పెరిగింది, రాష్ట్రాలు తగ్గిపోయిందని వీళ్ళంటున్నారు. మీరు సెంట్రల్ గవర్నమెంట్ పెరిగింది, రాష్ట్రాలు గారు, లోపల గారు, తర్వాత బెల్లనాయక్ గారు, గుడ్ మార్నింగ్ తెలంగాణ మీ అభిప్రాయం చెప్పినందుకు. మొత్తానికి అయితే ఈ ట్యాక్స్ తగ్గినా కూడా వాళ్ళు తగ్గించకపోవడం, లేకపోతే ఇన్పుట్ క్రెడిట్ ఇవ్వకపోతే కూడా ఈ కొత్తగా వస్తున్నటువంటి యాంటీ ప్రాఫిటరింగ్ అథారిటీకి కంప్లైంట్ చేయొచ్చు అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో, దానివల్ల ఎట్లాంటి మేలు జరుగుతుందో మనం చూస్తేనే కానీ తెలుస్తుందని వీళ్ళు కూడా అంటున్నారు. కాబట్టి ఇది యాంటీ గుడ్ మార్నింగ్ తెలంగాణ. మరి రేపు కలుద్దాం, స్టే ట్యూన్డ్.